ని పాలిష్ చేసి సన్న బియ్యం తయారు చేస్తున్న పెద్ద గోల్కొండలోని రైస్ మిల్లర్ యజమానులు అక్రమ దందాను చిత్రీకరిస్తున్న విలేకరులను చంపేస్తామంటూ బెదిరిస్తున్న రైస్ మిల్లర్ యజమానులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ రైస్ మిల్లులో జోరుగా రేషన్ బియ్యం మార్పిడి చేసే దందాను నడిపిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తుంటే పెద్ద గోల్కొండ రైస్ మిల్లర్ యజమానులు మాత్రం దానిని ఆసరాగా తీసుకుని మిల్లులో దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం తయారు చేసి ప్రజలకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. పెద్ద గోల్కొండ రైస్ మిల్లుకు వివిధ జిల్లాల నుండి లారీలు ఆటోలలో తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా విలేకరులు రింగ్ రోడ్డు మార్గాన ప్రయాణిస్తుండటంతో రింగ్ రోడ్డుపై ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో ఆటోను వెంబడించారు. ఆ ఆటో పెద్ద గోల్కొండ రైస్ మిల్లుకు వెళ్లడంతో స్థానికంగా ఉన్న రాజేష్ విలేకరులను చూసి ఆటోను వెళ్ళిపో అని గట్టిగా అరవడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి తతంగం అంతా విలేకరులు వీడియోలు తీస్తుండటంతో విలేకరులతో స్థానిక యజమాని రాజేష్ బేరసారాలకు చేయటానికి ప్రయత్నించాడు. విలేకరులు ససేమీరా చెప్పడంతో అక్కడికి రాజేష్ తన ఇద్దరు వ్యక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వటంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి విలేకరుల వాహనం అద్దాలు పగలకొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. జిల్లా కలెక్టర్ పోలీసులను ఘాటుగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ మమ్మల్ని ఏం చేయలేరంటూ బూతులు తిట్టారు. మేడ్చల్ జిల్లా నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ బూతులు తిడుతూ మా వద్ద కత్తులు కటారులు ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామంటూ బెదిరించి దాడి చేసే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గోపాల్ చేరుకుని పరిశీలించారు. తదనంతరం కేసు నమోదు చేశారు. పెద్ద గోల్కొండ రైస్ మిల్లులో జరిగే రేషన్ బియ్యం పాలిష్ అక్రమ దంద అంతా స్థానిక విలేకరుల సమక్షంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ దందాను అరికట్టలేకపోతున్నారు అధికారులు. మేడ్చల్ సే ఇధర్ కై కో ఆయా, మేడ్చల్ పేపర్ వాళ్ళ బోలే తో మేడ్చల్ సే ఇధర్ కై కో ఆయా, హమారా లోగోన్ కో హమారా పేపర్ ఆతా నా హమారా పాస్ పోయి నా ఆయా తా తుమ్ వాసే ఇధర్ కై కో ఆయా. ఓకే కార్ అదల ఎందు మడ పెట్టిన నేను ఎవరా మాయా, నేను ఇలా ఉంటావు నేను ఎవరు లంక పోయిపోతావు, నేను ఎవరా మాయా నీకి, నేను ఎవరు వచ్చి ఆటో ఆటో పిచ్చారా డబ్బులు తీసుకున్నాం అంటే పెట్రోల్ పోయి చెప్తారా మంచి పెట్రోల్ పోయి పెడతారా మిత్ర పడాలి చెప్పే చెప్తాను ఏదనుకుంటో జిద్దుకు లెక్క పెట్టుకో, నువ్వు మంచోడికి మంచోడు చెడ్డోని చెడ్డోని చెప్తాను లెక్క పెట్టుకో. మీరు ఎవడో అనుకోని మీరు వచ్చారు మీకి ఎవడో అనుకోని వచ్చి నీ అయ్యా నీ ఇంతకు నీ ఊరికి వస్తే నీటికి వస్తాను నేను నీ ఏదెక్కడ నీ ఎక్కడ దగ్గర నువ్వు రానికి రానికి నీకు అవసరం ఎప్పుడు నీకు భయపడే.
Oh.